ఏపీలో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎక్కువతున్నట్టుగా ఉన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అన్నట్టుగా బీజేపీ నేతలు మాట్లాడారు. ఆ తర్వాత వాళ్లే తమ పార్టీ సీఎం అభ్యర్థిని నిర్ణయించేది తాము కాదంటున్నారు. ఢిల్లీ నుంచి ఎవరి పేరు సెల్డ్ కవర్ లో వస్తాయి వాళ్లే సీఎం అన్నట్టుగా కమలం పార్టీ వాళ్లు సర్దుకున్నారు. తిరుపతి ఎంపీ సీటు ఉప ఎన్నిక నేపథ్యంలో కొద్ది గొప్ప పరువు నిలుపుకోవడానికి అక్కడి బలిజల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లను పొందడానికి పవన్ కళ్యాణ్ కాసేపు మునగచెట్టు ఎక్కిస్తున్నారు కమలం పార్టీ నేతలు. ఇదంతా కేవలం ఉప ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకే అని, ఈ ఫలితాల్లో గనక నోటాను దాటకపోతే పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అనే ప్రకటనకు కూడా ప్రజల తిరస్కారం ఎదురైనట్టే అవుతుంది. ఆ సంగతి అలా ఉంటే తెలుగుదేశం పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా కొత్త పేరు వినిపిస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లి చాలా కష్టపడేస్తున్న అచ్చెన్ నాయుడును సీఎం అభ్యర్థి అంటూ అక్కడ కొంతమంది నినాదాలు చేస్తూ ఉండటం గమనార్హం. వారంతా నిమ్మాడ నుంచి తిరుపతికి ప్రచార నిమిత్తం వెళ్లిన వారో, లేక తెలుగుదేశం పార్టీలో నారా నాయకత్వానికి వ్యతిరేకత నేపథ్యమో కానీ తిరుపతి అర్బన్ లో అచ్చెన్ నాయుడు కాబోయే సీఎం అంటూ కొన్ని నినాదాలు వినిపించగా వీటిని వెంటనే అక్కడున్న నేతలు కట్టడి చేశారట. తెలుగుదేశం పార్టీ ఏపీ విభాగం అధ్యక్ష పదవిని పొందినప్పటి నుంచి అచ్చెన్ నాయుడు సొంత మార్కు వేయాలనే ప్రయత్నాలను చాలా చేస్తూ వస్తున్నారు. అయితే వాటికి ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు బ్రేకులు వేస్తూ ఉన్న వాయనం కూడా వార్తల్లో నిలుస్తోంది. పార్టీ ఏపీ విభాగం అధ్యక్ష పదవి దక్కిన వెంటనే రాష్ట్రమంతా ఒక రౌండ్ వేయడానికి అచ్చెన్న ప్రయత్నించగా చంద్రబాబు నాయుడు అభ్యంతరం చెప్పారట. ఇక తాజాగా ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియ నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకోవడంతో నారా నాయకత్వంపై వ్యతిరేకత ప్రబలుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో పార్టీ యాక్టివిస్టులు అచ్చెన్నను నమ్ముకోవచ్చు. చంద్రబాబు నాయుడు పలాయనవాదిగా మారడంతో పోరాడేవారే కావాలనే కోరికతో అచ్చెన్ నాయుడును సీఎం అభ్యర్థిగా ప్రకటించుకుంటూ ఉండవచ్చు. ఇక మరోపక్క అచ్చెన్ నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్, సరే నిర్ణయాలన్నీ కూడా చంద్రబాబే ప్రకటిస్తారు, వాటి మీద మరోమారు పార్టీ జనాలకు చెప్పడమే అచ్చెన్న బాధ్యత. చంద్రబాబు తాపీగా ఒక డెసిషన్ తీసేసుకున్నారు, పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయరాదు అన్నది ఆ నిర్ణయం. దాని మీద పెద్ద ఎత్తున సొంత పార్టీలో నిరసన వ్యక్తమవుతుంది. దీంతో రంగంలోకి దిగిన అచ్చెన్ నాయుడు అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని పాటించి తీరాల్సిందే అంటూ హుకుం జారీ చేశారు. అధినేత డెసిషనే ఫైనల్, ఈ విషయంలో ఎలాంటి పునరాలోచనలు ఉండవని తేల్చేశారు. పార్టీలో ఒకరిద్దరు వ్యతిరేకించినా దాన్ని తాము అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా అచ్చెన్న కుండబద్దలు కొట్టారు. అందువల్ల ఈ బహిష్కరణ నిర్ణయాన్ని పార్టీ నేతలంతా అమలు చేయాల్సిందే అంటూ అచ్చెన్న అల్టిమేటం జారీ చేశారు. సరే ఒకరిద్దరు వ్యతిరేకించినా పట్టించుకోవాల్సింది లేదు, కానీ అచ్చెన్న కుటుంబ సభ్యుడు, అది కూడా ఆయన సొంత వియ్యంకుడు అయిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కూడా వ్యతిరేకిస్తున్నారే. ఆయన ఏకంగా తన సొంత నియోజకవర్గంలో టీడీపీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం కూడా మొదలెట్టేశారు. ఇలా సొంత వియ్యంకుడే అచ్చెన్నకు షాక్ ఇచ్చేస్తే బాబు మాటలే ఫైనల్ అని అచ్చెన్న ఎలా చెబుతారు అంటున్నారు తమ్ముళ్ళు మరి.